హలో వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ లో మాలతక్క. ఈరోజు మీ లతక్క వచ్చేసరికి ఏంటి ఇంత చీరల కుప్ప వేసుకొని కూర్చుందని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈరోజు నా చీరల కలెక్షన్ మీకు చూపించాల్సిన అనుకుంటున్నా. మొత్తం చీరల గురించి అయితే నేను వర్ణించలేను, బట్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ శారీస్ గురించి నేనైతే చెప్పగలను, బట్ మిగతా మామూలుగా అలా అలా చూపిస్తూ ఉంటాను. నా చీరలు చూసి యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు అందరూ గోల పెట్టేస్తూ ఉంటారు. చాలా ఎప్పుడైనా సరే మాకు ఎక్కడికైనా ఇల్లు మారాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ మేము భయపడేది నా శారీస్ దగ్గరే. బికాజ్ ఎందుకంటే నాకు డ్రెస్సెస్ చాలా తక్కువ, శారీస్ చాలా ఎక్కువ. నేను ఫిల్టర్ చేస్తూనే ఉంటాను, లేని వాళ్ళకి ఇస్తూనే ఉంటాను, ఎన్ని తీస్తున్నా సరే ఇంకా శారీస్ నాకు ఐ మీన్ ఒక్కోటి కొంటూనే ఉంటాను. అంటే కొండమో లేకపోతే ఎవరైనా ఇవ్వటమో ఏదో సంథింగ్. ఇప్పుడు కొలాబరేషన్ శారీస్ కూడా ఎక్కువైనాయి అన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే శారీస్ అయితే ఇప్పుడు ఏ శారీస్ ఏంటంటే అని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటున్నా. కొన్ని ముఖ్యమైన శారీస్ మాత్రం నేను ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇన్ని శారీస్ ఎప్పుడెప్పుడు కొన్నానో కూడా నాకే గుర్తులేదు, బట్ మ్యాక్సిమం గుర్తున్నంత వరకు నేను చెప్పగలను. అయితే ఇవే కాదు శారీస్, ఇంకా శారీస్ అయితే మటుకు ఉన్నాయి. ఇవి ఇప్పుడు సర్దాల్సినవి అనమాట, కొన్ని తీసాము. అండ్ నెక్స్ట్ అక్కడ పోతే అక్కడ కొన్ని శారీస్ ఉన్నాయి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లతక్క. వి ప్రైడ్స్ ప్రెసెంట్స్ ఫేమ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ 2022లో బెస్ట్ మమ్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో నేను నామినేట్ అయ్యాను. నన్ను గెలిపించాల్సిన అనుకుంటే కిందనిచ్చిన నెంబర్కి కాల్ చేసి 1041 అని ఎంటర్ చేయండి. డైలీ వన్ టైం ఎర్ చేయొచ్చు టిల్ March 15, 2022. థ్యాంక్ యూ సో మచ్ విప్రైడ్ ఫర్ నామినేటింగ్ మీ, అండ్ ప్లీజ్ ఓట్ ఫర్ మీ. విప్రైడ్స్ ప్రెజెంట్స్ ఫేమ్ ఆప్స్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ 2022. ఇక్కడ కొన్ని శారీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ కూడా శారీస్. సో ఇందులో అయితే నేను కొన్ని ముఖ్యమైన శారీస్ గురించి మీకు చెప్పాల్సి అనుకున్నా చెప్తాను. ఒక్కసారి దగ్గరికి వచ్చి కూర్చో. సో ఇప్పుడైతే నా శారీ కలెక్షన్లో కొంతవరకు నేను చూపించాల్సి అనుకున్నా. ఫస్ట్ అసలు నా శారీస్లో అంటే నా లైఫ్లో నాకు యాక్చువల్గా నాకు 12 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయిందండి. 12 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయినప్పుడు నా లైఫ్లో నాకు ఫస్ట్ కొన్న శారీ నా నిశ్చితార్థంకి అనమాట. నిశ్చితార్థానికి మా అమ్మ నాకు కొన్న ఫస్ట్ శారీ ఇది. నా లైఫ్లో ఈ శారీతో నా శారీస్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో ఇది ఈ శారీ నా నిశ్చితార్థానికి మా అమ్మ నాకు కొన్న ఫస్ట్ శారీ. సో ఇప్పటికే అలానే మెమరీగా ఉంచుకున్నాను. ఇలా చాలా మెమరీస్ ఉన్నాయండి. సో ఇది నా లైఫ్లో మొట్టమొదటి చీర. ఓకే, అండ్ ఇకపోతే ఈ శారీ వచ్చేసరికి మా అమ్మ పెళ్లి చీర. ఇది మా అమ్మ పెళ్లి చీర అండి. ఎస్, ఇది అమ్మదా అమ్మమ్మదా గుర్తులేదు కానీ ఇది అమ్మది. ఇది అమ్మదే, వెండితో నేర్చింది. ఇది అమ్మది. అండ్ నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి ఉంటుంది ఇందులో చీరలోనే ఉంది, అది అమ్మమ్మది అనమాట. అమ్మమ్మ పెళ్లి చీర, అమ్మ పెళ్లి చీర. ఇవి జాగ్రత్త దాచాను. నా దగ్గర కలెక్షన్ అంటే నాకు గుర్తుకి దాచుకునేవి చాలా ఎక్కువ ఉంటాయండి, జాగ్రత్త దాస్తాను ఎన్ని సంవత్సరాలు అయినా సరే. సో ఇది మా అమ్మ పెళ్లి చీర, అండ్ ఈ సారీ అమ్మమ్మ పెళ్లి చీర అనమాట. ఇందాక కనబడలేదు కదా, ఇప్పుడు అన్ని సర్దిన తర్వాత కనబడింది. అంటే బాగా ముడతలు పడి ఉన్నా ఇది కొన్ని ఇయర్స్ అనమాట, అంటే 1940 కన్నా ముందే అనుకుంటా ఈ సారీ. ఇది అమ్మమ్మ పెళ్లి చీర, మా అమ్మమ్మ. ఓకే, ఇకపోతే ఇంకో చీర చూపిస్తాను, దొరకంగానే చూపిస్తాను. ఇది నా పెళ్లి చీర. ఓకే, నా పెళ్లి పట్టు చీర అండి ఇది. నెక్స్ట్ మంత్ March 19 మా మ్యారేజ్ యానివర్సరీ. అప్పుడు మీకు మా పెళ్లికి సంబంధించి కొన్ని క్లిప్స్ కూడా నేను అంటే మా VCR లో తీయిస్తాను అనమాట, అవన్నీ కూడా క్లిప్స్ కొంచెం చూపిస్తాను. అండ్ నా పెళ్లి పట్టు చీర చెప్పాను కదా, నా పెళ్లి టైంకి నాకు 12 ఇయర్స్ అనమాట. మా పెద్దది పుట్టేసరికి నాకు 14 ఇయర్స్ అప్పుడు నా పెద్ద కూతురు పుట్టేసింది అప్పటికి. ఎనివే, ఇది నా పెళ్లి పట్టు చీర. ఇందాక చూపించింది నా నిశ్చితార్థం పట్టు చీర, అండ్ ఇది వచ్చేసరికి నా పెళ్లి పట్టు చీర. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెళ్లి తర్వాత
సచ్చినానుమూర్తి వ్రతం చేస్తారు కదా అత్తవారి ఇంట్లో, మా అత్తవారి ఇంట్లో సచ్చినానుమూర్తి వ్రతానికి నేను కట్టుకున్న చీర అండి ఇది. కంచిపట్టు చీర ఇది. ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో కట్టాను అనమాట, పెళ్లి తర్వాత రిసెప్షన్కి అనమాట ఈ చీర. ఇది వ్రతానికి కట్టిన చీర. ఇలాంటివి ఏంటంటే తీసుకున్నప్పుడు చాలా చాలా ఐ మీన్ ఇలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మెమరీస్ అన్ని గుర్తొచ్చి. తర్వాత వచ్చేసరికి ఈ శారీ వచ్చేసరికి నా పెద్ద కూతురు కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతానికి అనమాట. ఇది యాక్చువల్గా హోల్స్ పడింది, బట్ నేను గుర్తు కోసం అని చెప్పేసి దీన్ని లాండ్రీ చేయించేసి అలాగే పెట్టుకున్నాను. ఇది నా పెద్ద కూతురు కడుపులో ఉన్నప్పుడు నాకు కట్టుకున్న శారీ అనమాట శ్రీమంతానికి. అండ్ ఇకపోతే మామ్ బెస్ట్ మామ్ గా నామినేట్ అయ్యారు. సో మీరందరూ వచ్చేసి గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము. కింద ఉన్న నంబర్ కి డైల్ చేసి 1041 ఎంటర్ చేస్తే మా మమ్మీకి ఓట్ రిజిస్టర్ అవుతుంది. డైలీ 1 ఓట్ మార్చ్ 15th వరకు ఒక రోజు ఒక్కొక్కటే అవుతుంది. ఒక రోజు ఒక ఓట్ వేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఓట్ రిజిస్టర్ అవుతుంది. ఇప్పటికి మా మమ్మీ మాకు బెస్ట్ మామ్, కానీ మీరందరూ మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాం. ఓట్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు మా వీడియోలో చూపిస్తాం. ఫస్ట్ మీరు వచ్చేసరికి 0406905174 ఈ నెంబర్కి డైల్ చేసిన తర్వాత, మీకు కీప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత, రింగ్ అయిన తర్వాత మీకు కావాల్సిన కంటెస్టెంట్ ఎవరైనా అడుగుతుంది, అప్పుడు మీరు 1041 అని కోడ్ టైప్ చేస్తే నా ఓట్ రిజిస్టర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెమరీ వచ్చేసరికి ఇది ఫస్ట్ మా బావ నాకు నా బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇచ్చిన శారీ అండి. ఇది ఈ శారీ తర్వాత ఇది నందిగామలో ఆంటీ అన్నమాట వాళ్ళ అమ్మాయితో తెప్పించిన శారీ ఇది. యాక్చువల్గా నేను చెన్నై నుంచి తెప్పించుకున్న శారీస్లో ఇది ఒక మెమరీ కిందే ఉంచుకున్నాను ఇది కూడా. బికాజ్ ఎందుకోసం అంటే కొన్ని కొన్ని మనుషుల్ని అంటే కొన్ని ఊళ్ళో కొన్ని కొన్ని మనుషుల్ని అయితే ఎవరు మర్చిపోలేము. సో అప్పుడు 3 శారీస్ తెప్పించాను చెన్నై నుంచి. సో ఆ 3 శారీస్లో ఈ శారీ అయితే నేను మెమరీగా ఉంచుకున్నాను. ఇది ఇచ్చిన హోల్ పడింది కానీ ఒక మెమరీగా ఉంచుకున్నాను అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ ఈ శారీ అండి. ఇది ఫిష్ కట్ అంటారు. ఇది ఒకప్పుడు సుమా ఎక్కువగా కట్టేది. ఇది ఫిష్ కట్ శారీ. దీని అంటే ఇలానే వస్తుంది శారీ అంతా. శారీకి ఇక్కడ పళ్ళు ఇలా వస్తుంది. ఇది 2005లో నేను ఈ శారీ కొనుక్కున్నాను. పాలకొండలోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పాలకొండలోని దేవరపేటలోని శ్రీని గారి షాప్లోనండి నేను కొన్నాను ఈ శారీ. నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట. అప్పట్లో అసలు ఇది చాలా రేర్. దాని తర్వాత వచ్చినాయి అందరూ కొన్నారు, ఐ మీన్ ఈ టీవీస్లో వాటిలో ఈ శారీస్ వచ్చాయి. కానీ ఫస్ట్ నేను కొనుక్కున్నప్పుడు అయితే ఈ శారీస్ లాంటి శారీస్ ఎక్కడ లేవన్నమాట. సో ఈ శారీ కూడా ఒక మెమరీ 2005లో అనమాట ఈ శారీ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీతో కూడా నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంది. ఇది ఇది కూడా నందిగామలోనే ఒక అంటే మేము రెంట్కున్న ఓనర్స్ది. వాళ్ళు నాకు ఆంటీ ఇచ్చారనమాట శారీ నందిగామలోని ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మ చీరలు. ఇవి మా అమ్మ పూజలకి ఆటకి కట్టేది ఇవి ఎక్కువగా అమ్మ శారీస్ ఇవి. నెక్స్ట్ ఇంకా శారీస్ గురించి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా తక్కువే. ఒకరోజు మీకు నా మగ్గం వర్క్స్ జాకెట్స్ కూడా చూపిస్తాను. మెమరీస్ ఇది కూడా ఒక ఏమంటారు పుట్టినరోజు శారీనే. అండ్ ఎస్ ఇది నేను మా బావ తిరుపతి వెళ్ళినప్పుడు ఫస్ట్ మేమిద్దరమే అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు కొనుక్కున్న శారీ. ఇది మా సురేష్ గారు కొనేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇద్దరివి కళ్యాణం చేయించుకుంటామని చెప్పేసి అంటే వారి చేతులతో కొని ఇచ్చిన శారీ అన్నమాట ఇది. ఈ శారీ అండ్ నెక్స్ట్ ఇది వసంత విహార్లో ఆంటీ దగ్గర తీసుకున్న శారీ. ఇది నెల్లూరులో నిహారిక పంపించిన శారీ ఇది. ఇది ఆల్రెడీ నేను చూపించినట్టున్నాను ఇంతకు ముందు వీడియోలో. నిహారిక ఇచ్చిన శారీ అన్నమాట ఇది. అండ్ ఇది
హైదరాబాద్ నుంచి మా మరిది గారు పంపించిన శారీ ఇది, ఇలా ఒకసారి. అండ్ ఇది మా అమ్మ చీరనే, ఇది కూడా అమ్మ చనిపోయిన తర్వాత నేను కడుతున్నాను ఆ చీర. నెక్స్ట్ ఈ చీర వచ్చేసరికి, ఇది వచ్చేసరికి మా అక్క నా పెళ్ళికి దానికని కొనుక్కున్న శారీ, బట్ నేనే తీసేసుకున్నాను, నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇష్టమని. అది చిన్న చిరిగింది అనమాట, అందుకని ఇప్పుడు వాడట్లేదు, బట్ ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఉంచాను. అండ్ ఇది మా పిన్ని వాళ్ళ అబ్బాయి పెళ్ళికి మాకు పెట్టిన శారీస్ అనమాట. ఈ చీర ఇది చూపించాను కదా, ఇదే కదా ఇందాక చూపించింది. అండ్ ఇకపోతే ఈ శారీ వచ్చేసరికి లక్ష్మీదేవికి కట్టిన శారీ. వెలిసిపోయినా చిరిగినా కొన్ని కొన్ని శారీస్ అయితే ఉంచుతాను, బికాజ్ ఆఫ్ ఎందుకంటే మెమరీస్ అవి మనకి. చీర కనబడట్లేదేటి, ఇంకో చీర. ఇది బెంగళూరు నుంచి ఒక బ్రదర్ నాకు పంపించారనమాట. ఇది పట్టు చీరనే ఈ శారీ. ఇది మన ఎవరు అక్కి గ్వాలియర్ నుంచి తెచ్చిన శారీ, మొన్న గ్వాలియర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన శారీ అనమాట ఇది. ఒకటి కాదు రెండు కాదు రెండు బోల్డ్ చీరలు. ఇంకా నా చీరలన్నీ చూసి వీళ్ళందరూ ఎప్పుడు తిట్టుకునే ఉంటారు అసలు. యాక్చువల్గా మర్చిపోయాను ఏవి ఎప్పుడు అనేది, లేకపోతే చాలా ఉన్నాయి. ఇది కూడా లాస్ట్ ఇయర్ అమ్మవారికి అని తీసిన చీర అనమాట. ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారికి కట్టిన చీరలో ఉందే. ఆ చీర అక్కడే ఉన్నట్టుంది, ఎక్కడ ఉందో. ఇది అమ్మమ్మ భారతి నాకు ఫస్ట్ నన్ను మీట్ అయినప్పుడు తీసుకొచ్చిన శారీ, ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఇంతకు ముందు వీడియోలో. ఇది భారతి ఇచ్చిన శారీ అనమాట. అండ్ సరే అంటే ఓకే ఓకే గుర్తొచ్చింది. ఈ సారీ ఏంటి, ఓహో ఇవన్నీ ఉప్పాడ పట్లు, పట్టు చీరలు మన బోల్డ్ ఉన్నాయి. ఈ శారీతో నేను చాలా పాపులర్ అయిపోయాను యాక్చువల్గా. అన్న చెల్లెల సాంగ్ రాఖీ పండుగ రోజు ఉంది ఈ శారీతోనే అనమాట, చాలా పాపులర్ అయిపోయింది ఆ సాంగ్. ఎస్ ఇది కూడా హైదరాబాద్ నుంచి అనమాట. చాలా నాకు చాలా ఇష్టమైన కలర్ కాంబినేషన్ ఇది, యెల్లో అండ్ పింక్ చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నాకే ఆయాసం వస్తుంది ఆ చీర చూసి. ఈ చీర వెలిసిపోయింది యాక్చువల్గా, నాకు మ్యారేజ్ డేకి నేను కొనుక్కున్నాను ఒకసారి, బట్ నేను దీని మీద చేయించుకున్న బ్లౌజ్ వర్క్ చూడండి, చూసావా బాగుందా, క్లియర్ ఉందా, రాధాకృష్ణ. సో ఈసారి అప్పటికప్పుడు నాకు కుట్టించారు వీటిచ్చి పక్కన సీతమ్మదారు అనమాట, ఎక్సలెంట్ అసలు మామూలుగా కాదు. ఈ డిజైన్ అయితే మటుకు నాకు చాలా ఇష్టం ఇది ఈ శారీ. ఈ బ్లౌజ్ అయితే మటుకు ఈ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ శారీ వెలిసిపోయినా అలా ఉంచాను అనమాట. బట్ ఈ బ్లౌజ్ దేనికైనా అలాంటి కాంబినేషన్ శారీస్ మీద కట్టడానికి బాగుంటుంది. అండ్ ఈ చీర వచ్చేసరికి లక్ష్మీ రావి మా ఇంటికి వెళ్ళానండి జీతెలుగులో, అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన శారీ అనమాట ఇది. అండ్ సరికి మా నానిబాబు నాకు ఇచ్చింది, అది మీ అందరికీ తెలుసు నానిబాబు ఇచ్చిన శారీ, ఇంతకుముందు బర్త్డేకి వాడు పంపించిన శారీ అనమాట ఇది. సో ఈ శారీ వచ్చేసరికి స్వీటీ ఫస్ట్ నాకు పంపించిన శారీ, నా బర్త్డేకి లాస్ట్ అంటే 2021లో బర్త్డేకి తను నాకు పంపించిన శారీ అనమాట ఇది. నిజంగా నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ కూడా ఇది. అండ్ లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి రామ నాకు ఇచ్చిన శారీ ఇది, రామ వాడు కూడా బ్రదరే. వీళ్ళందరూ నాకు టిక్టాక్ ఇచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్స్ అనండి, ప్రతి ఒక్కరి శారీస్ కూడా గుర్తు పెట్టుకున్నాను. అలా మొత్తానికి చాలా చీరలు చాలా మెమరీస్ ఇలా కొన్ని ఉన్నాయి. నేను వార్డ్రోబ్ కూడా ఇప్పుడు యాక్చువల్గా బీరువా సద్దాల అంశం తీసాము, అది తీసిన తర్వాత మీకు మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఏది ఎక్కడుందో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను టోటల్గా. ఎనీవే ఇదైతే టోటల్గా నా శారీస్ అండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 100 శారీస్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. తర్వాత అంటే ఇలా ఎప్పుడప్పుడు ఫిల్టర్ చేస్తూనే ఉన్నాం. తర్వాత మొన్న మా పని మనిషికి కొన్ని చీరలు ఇచ్చాము, అంతకుముందు మా పద్మకి కొన్ని చీరలు ఇచ్చాము, అలా అనమాట. కొన్ని శారీస్ లెఫ్ట్ అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ యాడ్ అయిపోతూనే ఉంటాయి. అండ్ రీసెంట్గా వైష్ణవి కలెక్షన్స్ అని అమ్మ ఈ శారీ అండి, ఇది నిన్ననే వచ్చింది యాక్చువల్గా. తను వైష్ణవి కలెక్షన్స్ అని చెప్పి హైదరాబాద్లో అనమాట.
వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో నేసిన చీరలు అన్నమాట. పట్టు చీరలు, ఎక్సలెంట్ పట్టు చీరలు నిజంగా. నాకు నేను తన అంటే తను నాకు టిక్టాక్ లో ఉంటుండగా నాకు చాలా 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 పెద్ద అభిమానం అనమాట. అసలు ఆవిడ పాప ఆవిడ ప్రతి వీడియోకి తన కామెంట్స్ అవి కానీ చాలా వరకు పాప పెట్టేది, ప్రతి వీడియోకి తన కామెంట్ ఉండేది. నేను ఒకవేళ అంటే చూడడం లేట్ అయితే నేను అనుకునేదాన్ని ఏంటి ఇంకా చంద్ర కామెంట్ రాలేదని చెప్పేసి ఆ రేంజ్లో నేను ఏదో చూసిన అంటే కామెంట్ కోసం ఏదో చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ ఒక్క ఆ వ్యక్తి ఎవరు అంటే చంద్ర, తన వైష్ణవి కలెక్షన్స్ అనమాట. తను ఎప్పుడు పంపించమన్నా నేను అడ్రస్ ఎప్పుడు ఇవ్వలేదు తనకి. సో ఈ మధ్యన ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఓకే, తను ఆఖరికి వేరే వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించి ఇవన్నీ చేస్తే అంతకాలం నుంచి నాకు కూడా తన కామెంట్స్లో చూస్తూనే ఉన్నాను. సరే ఓకే అని చెప్పేసి మొన్న నేను తనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. అండ్ తను నాకు ఈ శారీ చాలా మంచిగా ఉంది, నిజంగా చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ తను నాకు ఒక 1 వీక్ లోపు నుంచే నాకు తెలిసినట్టుంది. ఈ లోపే నాకు తన స్టేటస్లో కలెక్షన్ చూస్తుంటే మర్తిపోతుంది పట్టు చీరలు. సో నా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఎలాగా ఉంది కదా, సో దానికని చెప్పేసి తన దగ్గరే నేను ఇంకొక పట్టు చీర కూడా ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా బాగుంది కలెక్షన్ అయితే, వైష్ణవి కలెక్షన్స్ అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తన అడ్రస్ తన డీటెయిల్స్ కావాల్సిందంటే డిస్క్రిప్షన్లో పెడతాను. హైదరాబాద్ వాళ్ళది కూడా, వాళ్ళే స్వయంగా చేతితో నేర్చిన శారీస్ అనమాట. అన్ని పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలు తన దగ్గర అవైలబుల్ ఉంటాయి, హోల్సేల్ ప్రైస్లోనే మీకు ఇస్తారనమాట. సో ఇది నిన్న నాకు కొరియర్ వచ్చింది వైష్ణవి కలెక్షన్స్ నుంచి, చాలా నచ్చింది. ఈ కలర్ కూడా నాకు యాక్చువల్గా లేదు, సో అందుకనే నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ ఇలాగే నాకు చాలామంది నాకు శారీస్ పంపించున్నారు, వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్ అండి. అండ్ ఇంకొక చీర, ఎస్ దిస్ ఇస్ దీప్తి. దీప్తి మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చిన శారీ అనమాట ఇది. సో ఇలా చాలామంది నాకు తీసుకొచ్చి ఇచ్చిన శారీస్ కానీ పంపించిన శారీస్ కానీ ఉన్నాయండి, అందరికీ కూడా చెప్తాను కదా ఇంకొకసారి పేరున ధన్యవాదాలు. అండ్ ఇది నా శారీస్ బ్లాగ్ అయితే, మొత్తానికి చూపించాను కొన్ని వరకు, ఇంకా చూపించాల్సిన ఉన్నాయి బట్ ఇప్పుడైతే కాదు. అండ్ నెక్స్ట్ మీకు మగ్గం వర్క్స్ నా బ్లౌజెస్ అన్ని కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను, అవన్నీ కూడా నేను సౌమ్య దగ్గర చేయిస్తాను, సౌమ్య కొమ్మాది అనమాట. సో తను ఒకవేళ మీకు ఎవరికైనా మగ్గం వర్క్స్ కావాలి అని అనుకుంటే మధురవాడలో సౌమ్య అంటే సిరి బొటెక్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు మంచి మంచి మగ్గం వర్క్స్ అనమాట. సో ఆ మగ్గం వర్క్స్ అన్ని కూడా మీకు ఒకసారి నేను వీడియో చేసి చూపిస్తాను. అలా అనమాట, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. కుమారి ఏమో నాకు తొందరగా బ్లౌజెస్ స్టిచ్చెస్ ఇచ్చేస్తుంది, మగ్గం వర్క్స్ వచ్చేసరికి సౌమ్య అనమాట. అండ్ ఇది నా శారీస్ చరిత్ర, ఎంత చెప్పుకున్నా ఇది తరగంది అయితే నా శారీస్ గురించి. అయితే ఈ మా వీళ్ళందరూ చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా మా పిల్లలు మా హస్బెండ్ అందరూ నన్ను ఎప్పుడు తిట్టుకునే ఉంటారు ఇన్ని శారీస్ ఎందుకని చెప్పేసి. సో చూసారు కదా, ఇదే అండి నా శారీస్ బ్లాగ్. ఇలాంటి బ్లాగ్స్ ఇంకా చూడాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలో తక్క. ఇప్పుడు కొన్ని చీరల వరకే నేను చూపించాను, దాని మిగతా అన్నట్లు భారతాలు నేను చెప్పాలి అంటే మీకు డెఫినెట్గా డే అంతా సరిపోదు, అందుకనే నేను ఇప్పుడు వార్డ్రోబ్ కూడా అంటే నా బీరువా నేను ఎలా సర్దుకుంటాను కూడా చూపిస్తాను, చూసి మిగతా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు కూడా బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.